ప్రభుత్వ ఆలోచన విధానం ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది. ఒక విషయం మీద ప్రతిపక్షం గగ్గోలు పెడతా ఉండినా చీమ కుట్టదు. ఒక ప్రత్యేకమైన పందాలో ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు జర్రి కుట్టినట్టు వచ్చి ప్రతిపక్షం ఏ అడుగుతూ ఉందో దానిని చేటాకి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అప్పుడు స్టార్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే తప్ప ఆయన గుర్తుండదు. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలదీస్తే తప్ప ఆయన గుర్తుండదు. అనాదిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూనే ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కుంటుబడింది, ఈ రాష్ట్రంలో పర్టిక్యులర్గా దళిత సంక్షేమం పూర్తిగా తూట్లు పడుస్తూ ఉన్నారు, రాజ్యాంగబద్ధంగా దళితులను చంద్రబాబు నాయుడు గారు చులకనగా చూస్తూ ఉన్నాడు, అది చాలా అన్యాయం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దళిత సంక్షేమం వెర్రితలలు వేస్తూ ఉంది, దళిత అభ్యుదయం మూగపోయింది, స్వయానా ముఖ్యమంత్రే ఈ రాష్ట్రంలో దళితులను ఉద్దేశించి దళితుల్లో ఎవరు పుడతారని చెప్పినటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారి యొక్క పోర్ట్ ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న మంత్రి దళితులు మురికి వాళ్ళు శుభ్రంగా ఉండరని చెప్పినటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటే దాని మీద నోరు మీద పడరు. దళితులకు అనాదిగా పండించుకునే భూమి లాక్కుంటా ఉన్నారంటే దాని మీద స్పందించరు. దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటా సప్లా నిధులు దారి మళ్లించి దళితులను మోసం చేస్తున్నారంటే స్పందించరు. దేవరాపల్లిలో దళితులను వెలివేశారంటే, గగరపల్లిలో దళితులను వెలివేశారంటే దాని గురించి చంద్రబాబు గారు మాట్లాడరు. దేవరాపల్లిలో దళితులు భూములు లాక్కున్నారంటే చంద్రబాబు గారికి క్షమ కొట్టదు. అమలాపురంలో ఆవు చర్మాన్ని కోసారనే నెపంతో మాదిగ సోదరుల దళితుల మీద దాడులు చేస్తే దేశమంతా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి క్షమ కొట్టదు. విశాఖపట్నం పెందుర్తిలో జర్రిపోతుల పాలెంలో అసలు మానవ మృగాల్లాగా తెలుగుదేశం వాళ్ళు ప్రవర్తించి దళిత సోదరీమణిని వివస్త్రణ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి క్షమ కొట్టదు. అక్కడున్న శాసనసభ్యుడు ఆయన కొడుకు పూర్తిగా బాధ్యత వహించి అతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ కేసులో అంటే మాట్లాడడం. బహిరంగంగా కర్నూలు జిల్లాలో వసంతరావుని దారుణంగా చంపారు తెలుగుదేశం వాళ్ళు అంటే మాట్లాడరు. అనంతపురంలో ప్రత్యేకంగా దళితుల మీద దాడులు చేసి 9 మందిని బహిరంగంగా నరికితే తాడిపత్రిలో చంద్రబాబు గారు మాట్లాడరు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో దళితుల భూములు లాక్కున్నారంటే చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడదు. గుంటూరు జిల్లాలో ఒక రవి అనే ఉద్యోగి ఆత్మహత్యకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వమే బాధ్యులని గగ్గోలు పెడితే చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడరు. అదేవిధంగా దళితుల భూములు రాజధాని ప్రాంతంలో లాక్కొని ఒక్క సెంటు కూడా దళితులకు నీళ్లు నిలవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకొస్తారంటే చంద్రబాబు గారు మాట్లాడరు. దేని మీద మాట్లాడతారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. దళితులంటే నీకు చులకన స్వభావం ఉండటం వల్లనే నీవు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావు చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. ఒక ఎత్తు చంద్రబాబు గారు అయితే మరో యొక్క ఎత్తు దళిత మంత్రులు, దళిత శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి అడుగులు మడుగులెత్తినటువంటి నాయకులు దళితులారా. ఒక్కొక్క చంద్రబాబు దగ్గర మీరు ఉంటా ఉన్నారు, పాలేరులాగా మీరుండద్దు. ఆత్మగౌరవం ఆత్మస్థైర్యం ఉన్నటువంటి దళితులుగా అవసరం వచ్చినప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు చెప్పాల్సినటువంటి మీరు చంద్రబాబు ముసుకేసుకొని డూడు బసవరంలాగా ఉండొద్దు. నేను అడుగుతా ఉన్నా నా అక్క ఆనందబాబు గారిని, జవహర్ గారు గారిని, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలను, ఏమయ్యా మీరు దళితులేనా? దళితుల్లో ఎవరు పుడతారో చంద్రబాబుని ఎందుకు అడగలేకపోయారు?
ఇన్ని దాడులు ఈ విధంగా దుశ్శాసన పర్వంలాగా రాష్ట్రం తగులడిపోతూ ఉంటే దళితులకు సంబంధించి మీరేమైపోయారు? రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ కమిషను ఈ రాష్ట్రంలో నీరుగార్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. అయితే రాబోయే తరాలకు ఆ కమిషన్ చైర్మన్ ఏం సమాధానం చెబుతాడు? నీ డొల్లతనాన్ని ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నావు? ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని అడుగుతా ఉన్నా. ఎస్సీ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గావు కేకలు పెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు సామాజిక న్యాయం అని చెప్పి మాలల్లో మోసం చేశావు. నువ్వు వెళ్ళి అక్కడ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్కి అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తే రాజ్యాంగబద్ధంగా వచ్చే దళితులకు ఇచ్చే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చే కార్ల మీద కమిషన్లు కొడుతూ చంద్రబాబు బొమ్మ పెడతా ఉన్నామంటే ఇంతకన్నా నీచ సంస్కృతి ఎక్కడ దొరుకుతా ఉన్నా? మీరంతా ఈ విధంగా చంద్రబాబుకు అడుగులు పడుగులు వస్తూ ఈరోజట దళిత పల్లెలకు వెళ్తారట. దళిత తేజం తెలుగుదేశం. అయా దళిత తేజం అనొద్దు. దళితులను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి దళిత ద్రోహం తెలుగుదేశం అని పెట్టండి ఆయన. ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఈ మధ్య ఇంకొక బసవర్ణ చేసి వేశారు. దళిత పల్లెల్లో పండుకుంటారంట మొన్న ఆనందబాబు గారు పండుకున్నారు. నీ అమ్మటే పడుకున్న వాళ్ళ ఒక్కడన్నా దళితులు ఉన్నాడా? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు 3 పడుకున్నారు నీతో పాడిద్దరు. ఎవరు దళిత పల్లెల్లో మీరు తీసుకెళ్ళి వేరే వారిని పడుకోబెట్టి అక్కడ దళితులను తెల్లవారే వరకు భయభ్రాంతులు చేసే పరిస్థితి ఇదా దళిత తేజం. నేను అడుగుతా ఉన్నా, నిన్న కడప జిల్లాలో దళిత తేజం తెలుగుదేశం అని చెప్పి పెట్టినటువంటి మీ యొక్క మీటింగ్లో దళితులేమో కింద కూర్చోవాలా? ఉన్నత కులాల వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నత కులాల వారు చైర్ల మీద అందరం ఎక్కి కూర్చుంటే ఇది దళిత తేజమా? ఏం సమాధానం చెప్తారు మీరు? నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తాబేదారులైన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులారా, దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు? క్రింద కూస్తుంటే అసమానత గురించి ఏం సమాధానం చెబుతారు? దీనికి బాధ్యుడైన చంద్రబాబు గారి మీద మీరు ఏం కేసు పెట్టిస్తారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయం, ఇంత అస్థిరత పక్షపాతం, ఇంత అస్పృశ్యత, ఇంత అంటరానితనం ఎప్పటి నుంచో చెప్పుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారి వల్ల రిజర్వేషన్స్ వస్తే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహోన్నతమైన గుణాలు కలిగినటువంటి వారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు దళితులకు సముచితమైన స్థానం వస్తే చంద్రబాబు గారి టైంలో ఇంకా క్రింద కూర్చోబెట్టడం, ఇంకా అణచివేత, ఇంకా అస్పృశ్యత. బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి దళితుల్లో ఎవరు పుడతాడని చెబితే మీకు సిగ్గట్టలేదు మంత్రులు, మీకు సిగ్గట్టలేదు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా. ఏం సమాధానం చెప్తారు? నిన్న కడప జిల్లాలో జరిగినటువంటి మీటింగ్లో దళిత తేజం తెలుగుదేశం పార్టీ అని పెట్టిన దాంట్లో దళితుల్లో క్రింద కూర్చోబెట్టిన దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగం ఉందా? దళితులు సమాన స్థాయిలో అప్లిమెంట్ స్థితిలో ఉన్నారా, అడుగున ఉన్నారా చెప్పమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సిగ్గు తెచ్చుకోండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు సంబంధించి ఒక సమావేశం పెట్టి దళిత చట్టాలను కాపాడుతాం, రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సిన వాట వారికి ఉపయోగపడిపోయే విధంగా చేస్తాం, మేము అధికారంలోకి వస్తే దళితులకు సంబంధించి పండించుకునే భూములకు చట్టం తెస్తానన్నాడు, సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇంతకన్నా పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానంలో ఎవరన్నా చేయగలుగుతారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు చూపించే కన్సర్న్, రాజశేఖర రెడ్డి గారు చేసిన పని చంద్రబాబుకు సిగ్గట్లా లేదు. దళితులు ఇంకా మీరు దళితులరా ఆయన దగ్గర ఉంటాకని అడుగుతా ఉన్నా. అందుకనే నిజముగా తెలుగుదేశంలో ఉన్న దళిత నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సమాధానం చెప్పాలా? నిన్న కడప జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఏం సమాధానం చెప్పి పల్లెల్లోకి వెళ్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ విషయాన్ని ప్రతి గడపకు తీసుకెళ్తా, ఈ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఈ విషయాన్ని తెలియపరుస్తా. రేపు రాబోయే ఎన్నికల్లో మీ యొక్క పార్టీ భరతంబడటానికి నేను మాత్రం వదిలిపెట్టే పరిస్థితే లేదు.
దీనికి ఏం సమాధానం చంద్రబాబు గారు అనే టీం చెబుతారో చెప్పాలని బహిరంగ సవాల్ విస్తుతా ఉన్నా. మేము ఇంతకుముందు చాలాసార్లు సవాల్ చేశాం, పిరికి పొందల్లాగా పారిపోతూ ఉన్నారు, పిరికి పొందల్లాగా సమాధానం చెప్పలేరు. ఇది నిజమైనటువంటి దళితులకు మీరు సహాయం చేయాలని ఆలోచనతో పెట్టిన కార్యక్రమం అయితే నిన్న జరిగినటువంటి ఈ దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమంలో జరిగిన అసమానతలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పి మాత్రం నేను చంద్రబాబు నాయుడు గారి టీమ్ని పిరికి బొందల టీముగా అభిమానిస్తూ సమాధానం చెప్పి బహిరంగ చర్చకు వస్తే అప్పుడు మీ యొక్క నిజాయితీ బయటపడుతుందని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతిగా పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని చెబుతూ దళితులకు అండ జగన్మోహన్ రెడ్డి గారు దళిత సంక్షేమానికి పెద్దపేట డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెబుతూ చంద్రబాబు కుయుక్తులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దళితులు తెలుసుకునే విధంగా ప్రతి గడపకు వెళ్తామని చెబుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. చేతగాని తనానికి నిలుగుట్టద్దాం అన్న వాళ్ళ దగ్గరికి బహిరంగ చర్చకు నేను గత 15 నెల రోజుల క్రితం సవాల్ చేశా. ఇదే సమావేశం నుంచి మీరు ఆ దద్దమల్ని అడగండి, వెళ్ళి పులివెందల్లో ఎవరు దళితుల భూములు లాక్కున్నారో, రాష్ట్రంలో ఎవరు దళితుల భూములు లాక్కున్నారో, పులివెందల్లో ఎంతమంది దళితులకు సహాయం జరిగిందో, పులివెందల ప్రాంతంలో దళితుల నేరాజనాలు ఎవరికి పలుకుతా ఉన్నారో ఆ పిరికి దద్దమల్ని చెప్పమనండి. నేను సిద్ధంగా ఉన్నా చర్చకు, రమ్మనమంటున్నా. ఎక్కడికైనా పిలిస్తే వస్తా, సిద్ధంగా ఉన్నా. వరలరామయ్య గారు కాదు, చంద్రబాబు గారు కాదు, ఎవరినైనా బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధం. రోజు పిరికి వాళ్ళగా సిద్ధం సిద్ధం అంటే వాళ్ళు ఏదో కూర్చుని మేము కొడతాం కొడతాం అన్నట్టుంది. రమ్మంటున్నా, దళితులకు ఎవరు మోసం చేశారో, ఎవరు సహాయం చేశారో ఎవరేంటి తెలుసుకోవటానికి.